छत्रपति साहू महाराज कोल्हापूर को चंदन साहू महाराज नालगव साहू प्रसिद्धि चंदर और भारतीय संघ संस्कर्त मरी कोल्हापूर राष्ट्र की चंदन छत्रपति ब्रिटिश पालन साहू महाराज सामान्य प्रजलकु न्यायं चेयडानिकी मरियु बहुजन समाजं योक्क सामाजिक अभ्युन्नति कोसं प्रयत्निंचाडु मरियु वेनुकबडिन तरगति समाज अभिवृद्धि योक्क अभ्युन्नतिलो चाला मुख्यमैन पात्रनु पोषिस्ताडु साहू महाराज। साहू महाराजकु पट्टाभिषेकं समयंलो अतनि क्षेत्र गुरु अयिनु आयनकि राजर्षि अने बिरुदुनि इच्चारु। ముగ్గురు ప్రముఖ సంఘ సంస్కర్తల సైద్ధాంతిక వారసత్వం కారణంగా మహారాష్ట్రను పూలే సాహు అంబేద్కర్ మహారాష్ట్ర అని పిలుస్తారు। సాహు మహారాజ్ 26 జూన్ 1874 లో కాగల్లోని గట్టే కుటుంబంలో జన్మించారు। అతని అసలు పేరు యశ్వంత్, అతని తండ్రి పేరు బైసంగరావు, ఈయననే అప్పాసాహెబ్ అని కూడా అంటారు। అతని తల్లి పేరు రాధాబాయి। అయితే కొల్లాపూర్ రాష్ట్రానికి నాలుగవ రాజైన శివాజీ మహారాజ్ మరణానంతరం అతని భార్య ఆనందిబాయి 1884 మార్చి 17న యశ్వంతరావును దత్తత తీసుకొని అతనికి సాహు అని పేరు పెట్టింది। 1889 నుండి 1893 వరకు 4 సంవత్సరాల కాలంలో సాహు మహారాజ్ యొక్క విద్య మరియు భౌతిక అభివృద్ధి ధార్వాడలో జరిగింది। సాహు బరోడాకు చెందిన గుణాజీరావ్ కల్వీల్కర్ కుమార్తె లక్ష్మీబాయిని 1 ఏప్రిల్ 1891న చదువుతున్నప్పుడే వివాహం చేసుకుంటున్నాడు। ఈ సమయానికి అతని వయసు 17 సంవత్సరాలు మరియు లక్ష్మీబాయి వయసు 12 సంవత్సరాల కంటే తక్కువే। అతని పట్టాభిషేకం 2 ఏప్రిల్ 1894న జరిగింది। పట్టాభిషేకం తర్వాత క్రీస్తు శకం 1922 వరకు అంటే 28 సంవత్సరాలు కొల్లాపూర్ రాష్ట్రానికి రాజుగా ఉన్నాడు। అతను 6 మే 1922న ముంబైలో మరణించాడు। అయితే ఈయన చేసిన పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। బౌజన సమాజంలో విద్యావ్యాప్తిపై సాహు మహారాజ్ ప్రత్యేక దృష్టి పెట్టారు। అతను కొల్లాపూర్ ఇన్స్టిట్యూట్ నిర్బంధ మరియు ఉచిత ప్రాథమిక విద్యను అభ్యసించాడు। స్త్రీ విద్యావ్యాప్తికి శాసనం జారీ చేశాడు। అంటరానితనాన్ని నాశనం చేయడానికి అతను 1919లో అగ్రవర్ణాలకు అంటరాని వారికి ప్రత్యేక పాఠశాల వ్యవస్థలను నిలిపివేశాడు। కుల వివక్షను తొలగించడానికి అతను తన రాష్ట్రంలో కులాంతర వివాహాలను గుర్తిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించాడు। 1917లో అతను పునర్వివాహ చట్టాన్ని ఆమోదించాడు మరియు వితంతు వివాహాలను చట్టబద్ధం చేశాడు। రాజకీయ నిర్మాణాత్మక ప్రక్రియలో బౌజన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అతను 1916లో నిపానీలో దక్కన్ రాట్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించాడు। వేదోక్త మంత్రం చదివే హక్కుపై వేదోక్త కేసు సాహో మహారాజ్ హయాంలోనే జరిగింది। బ్రిటిష్ అధికారి ప్రెజర్ వద్ద విద్యాభ్యాసం చేశారు। తదుపరి విద్య రాజ్కోట్ మరియు ధార్వాడ్లోని రాజకుమార్ కళాశాలలో చేశారు। అధ్యయనం మరియు విద్యాపర్యటనల ద్వారా పొందిన ఆచరణాత్మక జ్ఞానం కారణంగా సాహో రాజే తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకున్నాడు। 1896 నాటికి కరువు మరియు తర్వాతి వచ్చిన ప్లేగు అతనికి పరీక్ష పెట్టింది। ఆ సమయంలో అతను ఘోరంగా విఫలమయ్యాడు। కరువు, పన్నులు, అన్నదాతలకు ధాన్యం పంపిణీ, చౌక ధాన్యాల దుకాణాలు, పేదల ఆశ్రమాల స్థాపనలు పనులు చూస్తుంటే ఇలాంటి రాజు మా భారతదేశం వాడని మనం ధీమా వ్యక్తం చేసుకోవచ్చు। కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన సాహు మహారాజ్ షాహు ఛత్రపతి స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్, షాహుపురి రాజ్పేట రైతుల సహకార సంఘం వ్యవసాయ సాంకేతిక పరిశోధన కోసం కింగ్ ఎడ్వర్డ్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ మొదలైన వాటిని స్థాపించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు। రాజనగరి డ్యాం నిర్మాణం, రైతులకు రుణాలు అందించడం వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ అభివృద్ధిపై దృష్టి పెట్టారు సాహు మహారాజ్। ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన చదువుకు మరియు ముక్నాయక్ వార్తాపత్రిక కూడా మద్దతునిచ్చాడు। అతను చిత్రకారుడు అబాలాల్ రహీమాన్ వంటి కళాకారులను రాజాశ్రయం ఇవ్వడం ద్వారా ప్రోత్సహించాడు।
साहू महाराज को कानपूर लोनी कुर्मी क्षत्रिय संघम राजर्षि बिर्दुनिच्चिंदि। స్వాతంత్రానికి చాలా సంవత్సరాల ముందు షాహూ మహారాజ్ కార్వీర్ సంస్థానంలో సమానత్వం, సార్వభౌమత్వం, లౌకికవాదం, అభివృద్ధికి సమాన అవకాశాలు అనే సూత్రాలను అమలు చేశారు. అందుకే ఆయనను దేశమంతటా మహారాజ్ మహారాజ్ అని కొనియాడారు. షాహూ రైట్ సబ్జెక్టులు మరియు అట్టడుగు వర్గాల హక్కులు న్యాయం పొందే పనిచేశాడు. తన జీవితం అంతా సమాజంలో బహుజన సమాజానికి న్యాయం మరియు హక్కులను పెంపొందించడానికి తన శక్తిని పూర్తిగా ఉపయోగించేవాడు. అందుకే అతను ప్రజానాయకుడయ్యాడు, సంక్షేమ పాలకుడయ్యాడు. ఆయన చేసిన పనులని సమకాలీన రచనలు మరియు చరిత్రకారులు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. షాహూ మహారాజ్ సుమారు 28 సంవత్సరాలు పరిపాలించాడు. షాహూ రాజా బహుజనుల విద్య పట్ల మక్కువ ఎక్కువగా చూపేవారు. అందువల్ల కొల్లాపూర్ రాష్ట్రంలో నిర్బంధ ఉచిత విద్యా చట్టం ఆమోదించబడింది. 500 నుండి 1000 జనాభా ఉన్న గ్రామాల్లో కూడా పాఠశాలలు స్థాపించాడు షాహూ మహారాజ్. తమ పిల్లలను పాఠశాలలకు పంపని తల్లిదండ్రులకు నెలకు రూపాయి పెనాల్టీ విధించేవాడంట. చట్టపరమైన నిబంధన కూడా చేశాడంట. అతను ప్రాథమిక విద్యను తప్పనిసరి మరియు ఉచితం చేశాడు. అంటరాని వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో అస్పృశ్యులను స్వావలంబన చేయాలని షాహూ మహారాజ్ నిర్ణయించుకున్నారు. దీనికోసం అంటరాని వారు స్వతంత్ర వ్యాపారాలు చేయడానికి ప్రోత్సహించారు. దుకాణాలు మరియు హోటళ్లను తెరవడానికి ప్రోత్సహించారు. ఆర్థిక సహాయం కూడా అందించేవారు. అంటరాని వారికి కుటుంబిషన్లు, రాజభవనానికి సంబంధించిన స్వతంత్రంగా బట్టలు కుట్టే కాంట్రాక్టులను ఇచ్చేవాడంట. అంటరానితనాన్ని రూపుమాపేందుకు 1919 అగ్రవర్ణాలకు అంటరాని వారికి వేరువేరుగా పాఠశాలలు నిర్వహించే విధానాన్ని నిలిపివేశాడు. పాటిల్ గ్రామం దాని వ్యవహారాలను చక్కగా నడపడానికి విద్యను అందించే పాటిల్ పాఠశాలలు, ప్రత్యక్ష వృత్తి విద్యను అందించే పాఠశాలలు మరియు మెలకువలు మరియు నైపుణ్యాలను బోధించే పాఠశాలలు వంటి కార్యక్రమాలను కూడా అతను అమలు చేశాడు. అతను ఛత్రపతి శివాజీ వారసత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించే రాజుగా గుర్తింపు పొందాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సమాజం గురించి మంచి పనులను చేశారు షాహూ మహారాజ్. దాంట్లో కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించేవారు షాహూ మహారాజ్. రాజర్షి షాహూ మహారాజ్ అసలు పేరు యశ్వంతరావు అయినా అతను కుల్లా గట్కే కుటుంబంలో జన్మించిన వాడు కాబట్టి బహుజన విద్యార్థుల కోసం వేద పాఠశాలలు మరియు సంస్కృత భాషాభివృద్ధికి సంస్కృత పాఠశాలలు వంటి కార్యక్రమాలను కూడా అమలు చేశాడు. షాహూ మహారాజ్ అనేక పాఠశాలలను ప్రారంభించాడు. వాటిలో ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ప్రిస్ట్లీ స్కూల్, యువరాజ్, సర్దార్ స్కూల్, పాటిల్ స్కూల్, స్కూల్ ఆఫ్ ఇండస్ట్రీ, సంస్కృత పాఠశాల, ట్రూత్ ఫైండర్ స్కూల్, సైనిక్ స్కూల్, బల్వీర్ స్కూల్, దుంబారి బాలుర పాఠశాల, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వంటి స్కూల్స్తో పాటు పేద మరియు బహుజన విద్యార్థులు ఉండడానికి 50కి పైగా హాస్టళ్లను ఆ రోజుల్లోనే ఏర్పాటు చేసి వారి చదువుకు, వారి అభ్యున్నతికి, అభివృద్ధికి తోడ్పాటు చేశారు. అయితే నేటి సమాజంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. బహుజనులను ఎందు గురించి వాడుతున్నారో, రాజకీయాల్లో వారి పాత్ర ఏంటో, విద్యాభ్యాసంలో వారి పాత్ర ఏంటో, పదవుల్లో వారి పాత్ర ఏంటో బహుజనులో చాలా వరకు తెలిసినా కూడా ఎవరు స్పందించరు. అయితే బహుజనులకు జరుగుతున్న అన్యాయాల్లో మీకు తెలిసిన వాటిని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.